వాళ్ళ కుదేమైపోయింది. లక్షలాది మంది భవన కార్మికుల జీవితాలు ఇవాళ రోగం పడ్డాయి. ఎవరు దీనికి సమాధానం? ఎవరు దీనికి సమాధానం ఇవ్వాలి? రాష్ట్ర ప్రభుత్వం మీద, మరి ముఖ్యమంత్రి మీద బాధ్యత లేదా? కేవలం మా జీవితం నిండితే చాలు అని చెప్పి అనుకుంటే సరిపోతుందా? అదేవిధంగా మైనింగ్ కూడా తీసుకున్నట్లయితే, ఇంతకుముందు అసలు ఒక మైనింగ్ డిపార్ట్మెంట్ ఉండేది, వారు ఇచ్చేవారు. కానీ ఇవాళ చూసినట్లయితే జోన్ల వారీగా, మరి అటు విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, దానికి అక్కడ ఒక ఏజెన్సీ, అదేవిధంగా మరి ఇటు గుంటూరు వైపున ఒక ఏజెన్సీ, కింద రాయలసీమకి ఒక ఏజెన్సీ, ఈ రకంగా ప్రతి ప్రాంతానికి మీ మనుషుల్ని అక్కడ ఏజెన్సీగా పెట్టి కేవలం మీ మనుషులకి అక్కడ మైనింగ్ లీజులు వచ్చే విధంగా మీరు ఈ వ్యవస్థను తయారు చేయలేదా? అంటే ఎంతటి అవినీతి జరుగుతున్నది అనేటువంటి విషయం ఇక్కడ ప్రజలందరూ కూడా ఆలోచించాలి. అదేవిధంగా ఇప్పుడు అప్పుల గురించి మాట్లాడవలసి వస్తే, తెలుగుదేశం అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఒక ప్రాజెక్టుకి వారు రూపకల్పన చేశారు. గోదావరి నుండి నీరు తీసుకుని వచ్చి పెన్నా నదిలో కలిపేటువంటి కార్యక్రమం, గోదావరిలో నుండి నీరు ఎత్తి వారు ప్రకాశం బ్యారేజ్లోకి పోసి, ప్రకాశం బ్యారేజ్ నుండి మరి నాగార్జున సాగర్ కుడి కాలువలోకి ఆ నీరు పోసి గుంటూరు ప్రకాశం జిల్లా మీదుగా పెన్నా నదిలోకి తీసుకుని వెళ్ళేటువంటి పథకం. అది దౌర్భాగ్యం ఏమిటంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా దాన్ని పట్టించుకోలే. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఒక తప్పెడు కాదు కదా, ఒక గుప్పెడు కాదు కదా, ఒక చిటికెడు మట్టి కూడా ఆ ప్రాజెక్టు మీద వేయలేదు. కానీ ఈ ప్రాజెక్ట్కి చెందినటువంటి డిపిఆర్ని తీసుకెళ్లి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి చూపించి 2,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకుని వచ్చారు. ఇది ప్రజల్ని మోసం చేయటం కాదు? ఇవాళ మనం ఒకసారి చరిత్ర వెనుదిరిగి చూసుకున్నట్లయితే, రాజశేఖర రెడ్డి గారు ఆనాడు హైదరాబాద్కి సంబంధించి ఆ ఔటర్ రింగ్ రోడ్, దానిలో అవినీతి జరిగింది అని చెప్పి వేలెత్తి వారి వైపు చూపించి వారు దానిలో అవినీతి చేశారు అని అన్నప్పుడు వారు సిబిఐ ఎంక్వైరీని వారు ఆహ్వానించారు. వారు సిబిఐ ఎంక్వైరీ ఏంచుకున్నారు, ఏంచుకుని అవినీతి జరగలేదని చెప్పి వారు చెప్పారు. అదేవిధంగా పరిటాల రవి గారి హత్య కేసులో కూడా వారి పేరు వచ్చినటువంటి సందర్భంలో దానిలో కూడా వారు సిబిఐ ఎంక్వైరీని వారు ఆహ్వానించారు. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మేము వేస్తున్నటువంటి సవాల్, మీరు సిబిఐ ఎంక్వైరీని ఎందుకు వేయించరు? ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి కదా, మరి మీ నాయకులేమో ప్రెస్లు పెట్టి మేము చెప్పేది అవాకులు చవాకులు అని చెప్పి వారు చెప్తున్నారు. మరి మీరు కడిగిన ముత్యంలాగా బయటకు రావాలంటే మీరు కూడా సిబిఐ ఎంక్వైరీ చేయించుకోవచ్చు కదా, మీరు ఆహ్వానించుకోవచ్చు కదా. ఇది మేము ఇవాళ అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపికి, ఆ నాయకులకి, జగన్మోహన్ రెడ్డి గారికి వేసేటువంటి సవాల్. ఏమన్నా నోరు విప్పి ఏమైనా మాట్లాడాం, గళం విప్పామంటే చాలు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలా లేదా ఇంకొక పార్టీ అధ్యక్షురాలా అని చెప్పి ముఖ్యమంత్రి గారు అడుగుతారు. అది కాదు నాకు కావాల్సింది, ముందు దీనికి సమాధానం చెప్పండి. సిబిఐ ఎంక్వైరీ ఎప్పుడు ఏంచబోతున్నారు ఈ విషయాల మీద అనేది మాకు జవాబు కావాలి.